సువర్ణభూమి ఆధ్వర్యంలో అయ్యప్ప మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. అయ్యప్ప నామస్మరణతో నడక సాగిస్తున్నారు స్వాములు. వేకువజామునే దాదులార్ గ్రామం నుంచి బయలుదేరిన స్వాములు మార్గ మధ్యలో సువర్ణభూమి వారు ఏర్పాటు చేసిన హంబలి తాగి పాదయాత్ర ప్రారంభించారు. స్వాములు కాసేపటి క్రితమే చెన్నై కొత్తపల్లి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ స్వామివారికి పడిపూజ, అభిషేకాలు, గురుపాద పూజలు నిర్వహించనున్నారు. రాత్రికి పెనుకొండ చేరుకుని అక్కడే బస చేస్తారు. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా. ఐదు కొండల పైన అందాల ఆ స్వామి, అందరిని దీవించే మణికంఠుడా స్వామి. అయ్యప్ప శరణంటే ఆదరించే స్వామి, ఆకాశ వీధిలో జ్యోతి రూపుడు స్వామి. ఐదు కొండల పైన అందాల ఆ స్వామి, అందరిని దీవించే మణికంఠుడా స్వామి. అయ్యప్ప శరణంటే ఆదరించే స్వామి, ఆకాశ వీధిలో జ్యోతి రూపుడు స్వామి. తిరుమేలి నుండి కాలి యాత్ర చేదా, ఎలుగెత్తి ఆ స్వామిని శరణమందా. ఈ పాదయాత్ర రావడం మూడోసారి స్వామి. నేను ఎప్పటి నుంచి అయితే మాల వేస్తున్నో అప్పటి నుంచి నాకు అయ్యప్ప స్వామి అన్ని వేళల నా పొజిషన్ అనేది చాలా జీరో పొజిషన్లో ఉండే అయ్యప్పని నమ్మినప్పటి నుంచి అంతలంచెలుగా పెంచుకుంటూ అయ్యప్ప తీసుకొస్తున్నాడు స్వామి. అందుకనే నేను ఈ పాదయాత్ర మూడోసారి రావడం జరుగుతుంది. అయ్యప్పకి ఎన్నో వేళల ఎప్పుడు కృపపడి ఉంటాను స్వామి. ఈరోజు ఉదయం దాదులూరు గ్రామం నుండి బయలుదేరిన మహాపాదయాత్ర ఈరోజు మాకు గజ తుఫాను ఈ అనంతపురం రాష్ట్రానికి తాకింది. ఈరోజు అర్ధరాత్రి నుండి భారీ వర్షం అయినా కూడా స్వాములు లెక్క చేయకుండా ఉదయం 4 గంటలకు మహాపాదయాత్ర ప్రారంభం చేశారు. పాదయాత్రలో భాగంగా స్వాములు ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15 రోజుల మహాపాదయాత్ర ఎంతో ఉత్సాహంతో ముందుకు కొనసాగుతుంది. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణుఘోషతోటి శబరి యాత్ర చేదా. అయ్యప్ప దర్శనమే కలుగు భాగ్యం, శరణుఘోషతోటి శబరి.